మనం అందరం కూడా శుక్రవారం నాడు వరలక్ష్మి దేవి వ్రతాన్ని ఎంతో చక్కగా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటాం అందరికీ ఆ పూజా విధానం తెలుసు కానీ చాలా మందికి పూజ అయిన తరువాత ఆ కలసాన్ని ఎప్పుడు కదపాలి కదిపే ముందు ఏం చేయాలి అసలు ఆ కలసంలో ఉన్న కొబ్బరికాయను ఏం చేయాలి అనే విషయాలు తెలియవు అసలు ఈ కలసాన్ని ఎప్పుడు తీయాలి ఎలా తీయాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం మనం శుక్రవారం ఉదయం వ్రతాన్ని ఆచరించిన తరువాత సాయంత్రం కూడా దీపారాధన చేయాలి కానీ ఆ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా కలసాన్ని కదపకూడదు మరునాడు అంటే శనివారం నాడు ఉదయం లక్ష్మీదేవి వద్ద ఉంచిన నిన్నటి పూలను తీసి శుభ్రపరిచి శుభ్రమైన కుందులలో నేతితో కానీ లేదా నూనెతో కానీ దీపారాధన చేసి అమ్మవారికి ఉప్పు లేకుండా పెరుగన్నంను నైవేద్యంగా సమర్పించాలి దీపారాధన గగనం అయ్యాక ముందుగా మనం పసుపుతో చేసిన గణపతిని యథాస్థానం ప్రతిగచ్చతి అని చెప్పుకుంటూ కదపాలి ఆ తరువాత మీరు పెట్టిన ఆసనంను అలానే కలసంను కూడా యధాస్థానంలో ఉంచుతున్నాము తల్లి అని చెప్పుకోవాలి తరువాత చాలా మంది ఆ పసుపు వినాయకుని తీసుకుని వెళ్లి తులసి మొక్కలో పెడతారు పెట్టి నీరు పోసి కరిగిస్తారు కానీ ఇది చాలా పెద్ద పొరపాటు ఎప్పుడూ కూడా పసుపు గణపతిని తులసి మొక్కలో ఉంచరాదు అలానే ఆ పసుపు ముద్దను ఏం చేయాలి అంటే ముత్తైదువులు వారి మంగళ సూత్రాలకు రాసుకోవాలి ఇంకా మిగిలితే మీ ముఖానికి రాసుకోవాలి అంతేకాని పొరపాటున కూడా మీ పాదాలకు రాసుకోకూడదు